సావటి డి, హియర్ ఈజ్ టు డ్రైవ్ అవే యువర్ మండే బ్లూస్. నేను తరచూ చేసే తప్పు నా అభిప్రాయాలని గౌరవించడం, ప్రేమించడం, ఎట్టి పరిస్థితుల్లో వాటిని వదులుకోవడానికి ఇష్టపడకపోవడం. అందరిలా దాదాపు ప్రతి అంశం మీద నాకు అభిప్రాయం ఉంది. దేవుడు ఉన్నాడా లేడా, కాఫీ మంచిదా లేక టీనా, వేపుడు కూరలు రుచి, మామూలు కూరలు అబ్బా వద్దు, హిందీ జాతీయ భాష కావాలి కాకూడదు, ఇలా నా అభిప్రాయాలతో వ్యతిరేకించిన వారితో నేను వాదిస్తాను. డాక్టర్ నా లిపిడ్ ప్రొఫైల్ని చూసి, మీ కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది, మీరు తక్షణం వేపుడు కూరలు మానాలి లేదా హార్ట్ అటాక్ రావచ్చు అంటే, వేపుడు కూరల మీద నా అభిప్రాయం మారుతుంది. అల్లోపతి సహాయం చేయలేదు, కానీ నా మొహం మీద నల్లమచ్చలు హోమియోపతి చికిత్సతో తొలగితే హోమియోపతి మీద నాకున్న దురభిప్రాయం మాయం అవుతుంది. తెలివైన వాడు అన్నీ ఆలోచించి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దానికే కట్టుపడి ఉండడు. అనుభవాన్ని బట్టి దాన్ని తేలిగ్గా మార్చుకోగలడు. సమాజంలో మనిషి దేన్ని ఇష్టపడతాడు అనేది మనిషి ఆలోచనలు, అలవాట్లు, అభిప్రాయాల మీదే ఆధారపడి ఉంటుంది. మన కళ్ళ ముందు ఉన్నదే నిజం, లేనిదే అబద్ధం అనుకోవడాన్ని క్రమంగా నేను మానుకోవడం నేర్చుకున్నాను. ఓ పుస్తకం అట్టని బట్టి ఆ పుస్తకం ఎలా ఉంటుందన్నది నిర్ణయించలేనని నాకు అర్థమైంది. నా మిత్రుడు హోటల్లో బిల్లు చెల్లిస్తే నాకన్నా ఎక్కువ సంపన్నుడు అనిపించుకోవడానికి కాక నా స్నేహం మీద గౌరవంతో అని గ్రహించగలుగుతున్నాను. సోషల్ మీడియాలో నిత్యం నాకు ఫార్వర్డ్స్ చేసేవారికి ఖాళీ సమయం ఉండబట్టి అని కాక రచయితగా నాకు సహాయం చేయడానికి అని తెలుసుకోగలుగుతున్నాను. చిన్నప్పుడు మనం చదువుకున్న నీతి కథలు నిజానికి పెద్దయ్యాక చదవాలి. ఓ చెట్టుని ఓ పిచ్చుకు అడిగింది, నీ కొమ్మల్లో నేను గూడు కట్టుకోనా? ఆ చెట్టు నిరాకరించడంతో దాని పక్కనే ఉన్న రెండో చెట్టు, నా కొమ్మల్లో గూడు కట్టుకో అని ఆహ్వానించింది. కొన్ని నెలల తర్వాత పెద్ద తుఫాను వచ్చి నిరాకరించిన చెట్టు కూలిపోయింది. నా బలహీనత నాకు తెలుసు, ఇందుకే నీకు నేను ఆశ్రయం ఇవ్వలేదు, లేదా నీ గుడ్లన్నీ పగిలి పిల్లలు చచ్చిపోయేవి అని కూలిన చెట్టు పిచ్చుకతో చెప్పింది. ఇది మా అమ్మాయి 5వ ఏట జరిగింది. ఓ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది గుమ్మం దగ్గర కూర్చుని ఉంది. దాని చేతిలో జామ పండు ఉంది. ఏం చేస్తుందో చూద్దామని నాకు ఆ పండు ఇవ్వవా అని చేతిని చాపాను. వెంటనే అది లేచి ఇంట్లోకి పరిగెత్తింది. స్వార్థపరురాలు అనే అభిప్రాయం కలిగింది. కొద్దిసేపట్లో తిరిగి వచ్చి నా చేతిలో జామ పండు పెట్టి, ఇది నా దానికన్నా పెద్దది నాన్న అని చెప్పింది. తొందరపడి నేను దాని మీద తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా ఉండాల్సింది అని అనిపించింది. మనకి ఎంత విద్య ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఓ నిర్ణయానికి రాబోయే ముందు ఆగాలి, ఆలోచించాలి. మన స్థానంలో మనకి 6గా కనపడేది వారి స్థానం నుంచి 9గా కనపడుతుందని అర్థం చేసుకుంటే మనం కొంత ఉన్నతులం అవుతాము. గ్రీన్ లైట్ పడింది. బై ఫర్ నౌ.